మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి సందేహపడువారి మీద కనికరం ఎందుకు, సందేహపడువారి మీద కనికరము ఎందుకు అనే అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం. యోధా పత్రిక 22వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. యోధా గారు రాసినటువంటి పత్రిక 22వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది, సందేహపడు వారి మీద కనికరము చూపుడి అనే మాట ప్రత్యేకంగా ఈ వచనంలో కనిపిస్తుంది. సందేహపడు వారి మీద కనికరము చూపండి. క్రింద మాటలో చూస్తే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరు రక్షించండి అంటున్నాడు. ఈ రెండు మాటలు చూడగలిగితే సందేహపడు వారి మీద కనికరము చూపండి, అంతేకాదు అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు కొందరిని మీరు రక్షించండి అంటున్నాడు. ప్రియులారా, సందేహపడు వారి మీద కనికరము చూపండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. సందేహం అనగా అనుమానం. సందేహం అనే ఈ పదమే సంశయము అని కూడా బైబిల్లో వ్రాయబడింది. సందేహం అన్న, సంశయము అన్న, అనుమానము అన్న అర్థం ఒక్కటే. అనుమానపడేవారి మీద, సందేహపడేవారి మీద నా పిల్లలారా మీరు కనికరము చూపండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సాధారణంగా మనం ఈ లోకంలో కొంతమందిని చూసి కనికరపడుతూ ఉంటాం. ఎవరిని చూస్తే మనకు కనికరం కలుగుతుంది అంటే, కళ్ళు లేని వారిని చూసినప్పుడు మనకు కనికరం కలుగుతుంది, కాళ్ళు లేని వారిని చూసినప్పుడు, చేతులు లేని వారిని చూసినప్పుడు మనకు కనికరం కలుగుతుంది. అలాగే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలను చూసి, అనాథలైన వారిని చూసి మనం కనికరపడుతూ ఉంటాం. అలాగే వృద్ధాప్యములో ఉన్నవారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళను చూసి మనం కనికరపడతాం. మంచిదే. దేవుడు మాత్రం ఇక్కడ సందేహపడు వారి మీద కనికరము చూపండి అంటున్నాడు. ఎవరి మీద? సందేహపడు వారి మీద కనికరం చూపండి. అలాగని కళ్ళు లేని వారి మీద, కాళ్ళు లేని వారి మీద కనికరం చూపకుండా ఉండకండి కాదు, కానీ వాళ్ళ మీద కనికరపడండి. కానీ మరి ముఖ్యంగా సందేహపడు వారి మీద మీరు కనికరము చూపండి అంటున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, మన తండ్రిలో ఉన్న ఒక గొప్ప లక్షణం కనికరం. దేవునిలో ఎన్నో మంచి లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఆయన ప్రేమ గలవాడు, ఆయన క్షమా హృదయం కలిగిన వాడు, ఆయన క్షమించే మంచి మనసు గలవాడు, అంతేకాదు కనికరము కలిగిన వాడు మన తండ్రి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రిని గూర్చి మాట్లాడుతూ, నా తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము చూపండి అని చెప్పారు. లూకాసు వార్త, ఆ మాట చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండండి అంటున్నాడండి. మన తండ్రి కనికరము కలిగిన వాడు కనుక ఆయన పిల్లలంగా మనం కూడా ఈ లోకంలో ఆయన వలె కనికరము కలిగిన వారుగా ఉండాలని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. మన తండ్రి కనికరము కలిగిన వాడు. అంతేకాదు, ఈ మాటలు చెబుతున్న యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిపై ఆయన కనికరపడ్డాడు. ఏమండి, ఆయన దగ్గరకు అనేక మంది రోగులు వచ్చారు, అనేకమైన వ్యాధులు కలిగిన వారు ఆయన దగ్గరకు రాగా వాళ్ళ మీద కనికరపడి వారిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం.
అంతేకాకుండా మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు వారు తన దగ్గరకు వచ్చిన వారందరిని చూచి కనికరపడినట్లుగా మనం చూడగలం. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడ్డాడట. ఎవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరకు వచ్చినటువంటి జన సమూహాలను చూసి కనికరపడ్డాడట. ఎందుకు అంటే వారు ఎలా ఉన్నారు? కాపరిలేని గొర్రెల వలె వారు ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఆ జన సమూహములను చూసినప్పుడు వారు ఎలా కనిపించారు? కాపరిలేని గొర్రెలలాగా కనిపించారట. కాపరిలేని గొర్రెల వలె వారు కనబడినప్పుడు వారిపై కనికరపడి ఆయన అనేక సంగతులు వారికి బోధింపసాగాడు. ప్రియమైన దేవుని వారలారా, మనం చూసిన ఈ వాక్యాలలో మన తండ్రి కనికరము గలవాడు అని మనకు తెలిసిపోయింది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కనికరము గలవాడుగా ఈ లోకంలో మనకు కనిపిస్తున్నాడు. కనికరము కలిగి ఆయన అనేక మందికి సహాయం చేశాడు. కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున కనికరపడి ఎన్నో అద్భుతమైన సంగతులు వారికి బోధించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మన తండ్రి ఏ విధంగా కనికరం గలవాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా కనికరం గలవాడో, ఆ క్రీస్తును ధరించిన మనము కూడా కనికరము కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సందేహపడు వారి మీద కనికరం చూపండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీద ఆయన ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేశారు. మనము మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్న మాటలన్నీ కూడా ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో మాటలేనండి. ఆ మాటల్లో ఒక మాట మీరు చూస్తే మత్తయి సువార్త 5:7లో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని చెప్పారండి. కనికరము గలవారు ధన్యులు, వారు దేవుని చేత కనికరించబడతారట, కనికరము పొందుతారట. దేవుని పిల్లమైన మనం కనికరము కలిగిన వారంగా ఉండాలి, మంచి హృదయం కలిగిన వారంగా ఉండాలి. కళ్ళు లేని వారిని, కాళ్ళు లేని వారిని చూసినప్పుడే కాదు, సందేహపడే వారి మీద కూడా మనము కనికరము చూపాలి. వాళ్ళని అగ్నిలో నుండి లాగినట్టు మనము లాగి వారిని పరలోకానికి నడిపించాలి. ఏమండి? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని రాయబడింది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కనికరం చూపకపోతే కనికరం లేని తీర్పు మనం పొందుతామంట రేపు. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో తీర్పును గురించి యాకోబు గారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట మనం ఆలోచించగలిగితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడట. చూసారా? కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందుతాడని వ్రాయబడిందండి. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని చేత కనికరము లేని తీర్పు పొందకుండా ఉండాలి అంటే, మనం ఈ లోకంలో ఉండగానే దేవుని పిల్లలపై మనం ఏం చూపాలి? కనికరం చూపాలి. ఈరోజు లోకంలో ఎంతోమంది సందేహాలతో ఉన్నారండి. సందేహపడు వారి మీద కనికరం చూపమన్నాడు కదా. ఈరోజు దేవుని విషయంలోనే లోకంలో ఉన్న వాళ్ళకి ఎన్నో సందేహాలు. లోకంలో ఉన్న మనుషులు మనం చూస్తే కొంతమంది దేవుడు ఉన్నాడు అంటారు, కొంతమంది లేడు అంటున్నారు. ఇకపోతే నమ్మి ఆయన సన్నిధికి వచ్చిన వారిలో ఎంతోమంది ఆయనను నమ్మి ఆయన మాకు సహాయం చేస్తాడని దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు కూడా
కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నాడా దేవుడు అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు. దేవుని నమ్మిన వారు దేవుని చెంతకు వచ్చి కొద్ది రోజుల తర్వాత వాళ్ళు అనుకున్నది జరగకపోతే, వాళ్ళ కోరికలు నెరవేరకపోతే, అనారోగ్యము నుండి వాళ్ళు స్వస్థత పొందకపోతే ఈ రోజు ఎలా ఉన్నారంటే అసలు దేవుడు ఉన్నాడా అనే స్థాయికి వెళ్ళిపోతున్నారంటే. మరి వీళ్ళు ఇలా సందేహంతోనే వాళ్ళ జీవితాన్ని ముగించుకుంటే వీళ్ళు పరలోకానికి వెళ్తారా అంటే పరలోకానికి వెళ్ళరు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అందుకే దేవుని విషయంలో ఆత్మ సంబంధమైన విషయాలలో ఎవరైనా సందేహం కలిగి ఉంటే వాళ్ళను మనం కనిపెట్టి వాళ్ళ మీద కనికరం చూపి వాళ్ళ సందేహాలను నివృత్తి చేసి మనం వాళ్ళను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. అది దేవుని కోరిక. సందేహపడు వారి మీద కనికరం చూపండి అన్నాడండి. సందేహం అనగా అనుమానం. అనుమానం పెద్ద రోగం అన్నారు పెద్దలు. అనుమానం పెద్ద రోగం. అనుమానాలు ఉన్న వాళ్ళు అనారోగ్యం పాలై మరణించడం కూడా మనం చూస్తున్నాం. అనుమానం అనేది మంచిది కాదు. ఏమైనా అనుమానాలుంటే సందేహాలుంటే వాటిని అడిగి నివృత్తి చేసుకోవాలి, సందేహాలు తీర్చుకోవాలి, విశ్వాసంతో ఈ లోకంలో బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథంలో మనము దావీదు గారిని చూస్తే దేవుని నమ్మిన అతను ఏమాత్రం కూడా ఎప్పుడూ దేవుని విషయంలో సందేహపడలేదట. అలాంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలండి. ఏ విషయంలో ఆయన సందేహించటం లేదంటే దేవుని విషయంలో సందేహం లేదు. దేవుడు ఉన్నాడు అని ఖచ్చితంగా నమ్మాడండి. ఆయన గొప్ప విశ్వాసం కనబరిచాడు. ఆయన చెబుతున్న మాటలు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనంలో దేవుని ఆయన ఏ విధంగా నమ్మాడో చెబుతున్నాడండి. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. క్రింద లైన్లో అంటున్నాడు, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడండి. ఈరోజు మరి సంఘాలలోకి వచ్చిన అనేక మందిని మనం చూడగలిగితే, దేవుని నమ్మాము అని చెప్పుకునే వాళ్ళను మనం చూడగలిగితే చాలామందిలో దేవుడున్నాడన్న నమ్మకం లేదండి. ఇంకా సందేహాలతోనే బ్రతుకుతున్నారు. సందేహాలండి. దేవుని యొద్దకు వచ్చిన వాడు సందేహించకుండా దేవుని నమ్మాలి, సందేహపడకూడదు. దావీదు గారు తన కీర్తనలో ఏమంటున్నారు, సందేహపడకుండా నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని నమ్మిన దావీదు గారిలో ఏమి లేదు, సందేహం లేదండి. లోకంలో ఉన్నవాళ్ళు సందేహపడ్డారంటే దేవుని విషయంలో అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళకు దైవజ్ఞానం లేదు గనక. ఈరోజు చాలామంది సంఘాలలోకి వచ్చిన వాళ్ళు కొంతకాలం దేవుని కోసం బ్రతికిన తర్వాత మళ్ళా దేవుడున్నాడా అనే సందేహంలోనికి వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి, ఒకనాడు ఇశ్రాయేలీలు కూడా తమ కష్టాలలో దేవునికి మొరపెట్టగా చాలా కాలం ఆయన మరి వాళ్ళ మొర విని వాళ్ళని విడిపించలేదు. వాళ్ళ మొర అయితే ఆయన వింటున్నాడు, కానీ వాళ్ళను చాలా కాలం వరకు ఎన్నో సంవత్సరాల కాలం ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుండి వాళ్ళ ఇబ్బందుల్లో నుండి వాళ్ళని విడిపించకపోయేసరికి వాళ్ళు కూడా ఏ స్థితిలోకి వెళ్ళారంటే అసలు దేవుడు ఉన్నాడా. ఇశ్రాయేలీలు ఎవరండి, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. వాళ్ళు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మేము దేవుని ప్రజలం అని చెప్పుకుంటారు. కానీ కొంతకాలానికి వాళ్ళలో సందేహాలు ఏర్పడ్డాయండి. ఎందుకంటే ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు నలిగిపోతూ దేవునికి ప్రార్థన చేస్తుంటే వెంటనే దేవుడు వాళ్ళకు సహాయం చేయకపోయేసరికి అసలు దేవుడున్నాడా అనే స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ స్థితిలోనికి వెళ్ళిపోయారని మనం దేనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే, మోషే గారిని దేవుడు పిలిచి నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలీలను నీవు విడిపించుకొని రావాలి అని చెప్పినప్పుడు మోషే గారు దేవుణ్ణి ఒక మాట అడిగాడు, అయ్యా మరి నువ్వు చెప్పినట్టుగా నేను ఐగుప్తు దేశానికి వెళతాను,
అక్కడ ఫరోతో మాట్లాడతాను, ఇశ్రాయేలుతో కూడా మాట్లాడతాను. అక్కడున్న ఇశ్రాయేలీయులు ఎవరు మా యొద్దకు నిన్ను పంపాడు, ఎవరైన నిన్ను పంపింది, ఆయన పేరేమిటి అని ఒకవేళ అడిగితే నేనేం చెప్పాలి, నీ పేరు ఏమని చెప్పాలి అన్నప్పుడు దేవుడు ఆయనకు తన పేరును చెబుతూ ఏమన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడండి. నిర్గమాకాండములో మనకు ఆ మాటలు కనిపిస్తాయి. నిర్గమాకాండము 3:14 చూస్తే దేవుడు తన పేరును మోషేకు తెలియపరుస్తూ ఏమంటున్నాడండి, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఏమండి దేవుని పేరేంటట, ఉన్నవాడు. ఆయన అంటాడట ఎప్పుడు, నేను ఉన్నవాడను అని అంటాడట. నేను ఉన్నవాడను అని చెప్పయ్యా వెళ్ళి. ఎందుకు ఈ పేరు చెప్పాడండి? అక్కడ ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉందంటే, అసలు దేవుడు ఉన్నాడా, మేమింతకాలంగా మొరపెడుతున్నాము, మేమింతకాలంగా మా బాధను దేవుడికి తెలియజేస్తున్నాము, ఇంతవరకు ఆయన స్పందించి మాకు సహాయం చేయలేదు, ఇంతకు మేము నమ్మిన ఆ దేవుడు ఉన్నాడా అనే స్థాయిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే దేవుడు అక్కడ ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పరిస్థితిని ఎరిగి మోషే గారితో అంటున్నాడు, నేను ఉన్నవాడను అని చెప్పాలి నీవు వెళ్ళి, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని వారితో చెప్పు. అక్కడ పరిస్థితి ఏంటి, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా. ఈ మధ్యకాలంలో ఏమండి, నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అంటున్నాడు, మీరు దైవజనులా అండి అని అన్నాడు. అవునండి అన్నాను. ఏమోనండి దేవుడు ఉన్నాడని అసలు మాకు నమ్మకం కూడా కుదరట్లేదు. ఏంటి కరోనా, ఏంటి ప్రజలు ఈ విధంగా చనిపోవడం, ఏంటి దేవుడు అనేవాడు ఉంటే సహాయం చేయడా? మరి మీరు దేవుని గురించి చెబుతున్నారు కదా, ఆ దేవుడు ఉన్నాడన్న నమ్మకం మాకు కలగటం లేదు అని అంటున్నాడండి. చూసారా, అంటే అంతా మేలు జరిగితే దేవుడు ఉన్నాడని అనుకుంటారు, ఏదైనా కీడు జరిగితే, వాళ్ళు అనుకున్నది జరగకపోతే, ఆరోగ్యం కోల్పోతే దేవుడు ఉన్నాడనే స్థితిలోకి వెళుతున్నారండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయన ఉన్నాడా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. వాళ్ళను బలపరచడం కోసం ఆయన ఏ పేరు చెప్పాడండి, నేను ఉన్నవాడను అని చెప్పమన్నాడండి. నేను ఉన్నవాడను. ఇశ్రాయేలు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఆయన పేరేమని చెప్పుకున్నాడు తెలుసా, నేను సైన్యములకు అధిపతియగు యెహోవాను. వాళ్ళ పరిస్థితిని బట్టి ఆయన పేరును చెప్పుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని పిల్లలమని చెప్పుకునే ఇశ్రాయేలీలలో దేవుని మీద సరైన నమ్మకం లేదండి, అనుమానాలతో ఉన్నారు వాళ్ళు. దేవుడు ఉన్నాడా అనే స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. వీళ్ళకంటే దయ్యమే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే దయ్యము దేవుడున్నాడని పరిపూర్ణమైన నమ్మకంతో సాతాను ఉన్నాడండి. ఒకసారి మీరు బైబిల్లో చూస్తే 2:19 దయ్యాలకు ఎంత నమ్మకం ఉందో చెప్తున్నాడండి యాకోబు భక్తుడు. 2:19 ఆయన మాట్లాడుతూ, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. చూశారండి, దయ్యాలకున్న నమ్మకం ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళలో కనిపించట్లేదు. ప్రియులారా, దేవుడు ఒక్కడేనని నీవు నమ్ముతున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయట. మరి ఈరోజు దేవుడున్నాడని నమ్మిన వాళ్ళు దేవుని కొనుకుతున్నారా, దేవుని విషయంలో భయపడుతున్నారా, భయభక్తులు కలిగి జీవిస్తున్నారా అంటే లేదండి. కారణం, ఆయన ఉన్నాడనే పరిపూర్ణమైన నమ్మకం వీళ్ళలో లేదు. నిజంగానండి, దేవుడున్నాడని పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు దేవుడంటే భయపడతాడు, దేవుడంటే వణుకుతాడు, దేవుడంటే గడగడలాడిపోతాడు. ఈరోజు చూస్తుంటే క్రైస్తవ్యంలోనే ఎంతోమంది దేవునికి అవమానం వచ్చేటటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారంటే, దేవుడున్నాడన్న పరిపూర్ణమైన నమ్మకం వాళ్ళకి లేదు. ఈ పనులు చేస్తే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, మమ్మల్ని నరకంలో పడవేస్తాడు,
మేము అగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తుందనే నమ్మకం ఈరోజు లేదండి. దేవుడన్నా పరలోకమన్నా నరకమన్నా సరైన నమ్మకం లేని వాళ్ళుగా ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళలోనే ఎందరో మనకు కనిపిస్తున్నారు, నామకార్థులుగా కనిపిస్తున్నారు. ఏదో అవసరాల కోసం వస్తారు, అవసరాల కోసం వస్తారు, అవసరాలు తీర్చుకుంటారు. అవసరం తీరితే అబ్బా దేవుడు ఉన్నాడంటారు, అవసరం తీరకపోతే దేవుడు ఉన్నాడా ఉంటే ఈ పరిస్థితి ఏంటి అనుకుంటూ వెళ్ళిపోతారు. దేవుని నమ్మినటువంటి మనలో, దేవుని నమ్మిన మనలో అసలు ఎటువంటి సందేహం దేవుని విషయంలో ఉండకూడదు. దేవుని విషయంలో సందేహం ఉండకూడదు. ఎవరికైనా దేవుని విషయంలో సందేహం ఉంటే ఆ సందేహాన్ని తీర్చాలి. సందేహపడువారి మీద కనికరము చూపండి అన్నాడు. ఎందుకంటే దేవుని మీద మనం నమ్మకం లేకపోతే మనకు మనం పరలోకం వెళ్ళలేమండి. బైబిల్ గ్రంథంలో విశ్వాసులకే తండ్రిగా మనకెవరు కనిపిస్తున్నారు? అబ్రహాము గారు. అబ్రహాము గారు దేవుణ్ణి ఎలా నమ్మాడో తెలుసా? సందేహం అనేది లేదండి, హృదయపూర్వకంగా పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడుగా మనకు అబ్రహాము గారు కనిపిస్తారు. నిజంగా ఆయన గురించి ఒక మాట మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు చూస్తే ఏమాత్రం కూడా సందేహం లేకుండా దేవుని అబ్రహాము నమ్మినట్లుగా మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, ఆ మాట చూడండి ఒకసారి, రోమా 4:19-21 మరియు అబ్రహాం అండి, అతడంటే ఎవరు? అబ్రహాము. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భము కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును బట్టి సందేహించక. చూడండి అన్నమాట, ఆ మాట అండర్లైన్ చేయండి. సందేహించక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు శక్తిమంతుడని రుడిగా నమ్మి ఆ విశ్వాసం వలన బలము పొందాడట. చూసారండి, సందేహం లేదట దేవుని నమ్మిన విషయంలో. సందేహపడక దేవుని నమ్మాడండి. అబ్రహాము గారు 100 సంవత్సరాల కాలంలో ఏమండి ఇస్సాకును కన్నాడు. అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారాయికి 90 సంవత్సరాలు. ఆ రోజుల్లో దేవుడు మీకు పిల్లల్ని ఇస్తానంటే అబ్రహాము సందేహపడకుండా నమ్మాడట. ఏమని నమ్మాడండి? దేవుడు వాగ్దానం చేశాడంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు, 100% గ్యారంటీ, తప్పకుండా ఆయన సహాయం చేస్తాడని హృదయపూర్వకంగా నమ్మాడట, సందేహమే లేదు. అదే 100 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమై నేను నీకు కుమారుని ఇస్తానంటే నమ్ముతామా? అంత సీన్ లేదులే ప్రభు అంటారు. ఏమండి, నమ్మకం కుదరదు. కానీ వాగ్దానం చేసిన దేవుడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు. ఒకవేళ కనీశక్తి మాకు లేకపోయినా, మా బలము ఉడికిపోయినా, మా శరీరము మృతతుల్యమైనదిగా మారిపోయినా, దీనికి మరలా దేవుడు శక్తిని ప్రసాదిస్తాడు, మేము మరలా పిల్లల్ని కంటాము అనే ఒక నమ్మకంతో ఏమండి ఇస్సాకుకు జన్మనివ్వటం జరిగింది. దేవుని నమ్మితే అబ్రహాములాగా నమ్మాలా ఏమండి, అంతేనా? సందేహపడకుండా. అలాగే ఒక దావీదు గారు సందేహపడకుండా దేవుని నమ్మాడు. అందుకే వాళ్ళంటే దేవుడు చాలా ఇష్టపడ్డాడండి. దావీదు నా ఇష్టానుసారుడైనా మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడని దావీదుని గురించి దేవుడు చెప్తారు, దావీదు గారి గురించి చెప్తున్నారండి. అలాగే అబ్రహాము గారి గురించి ఆయన చెప్పిన మాటలు చూస్తే విశ్వాసులకే తండ్రి అని అన్నాడండి. విశ్వాసం ఉంచిన వారందరికీ అబ్రహాం ఏమయ్యాడు? తండ్రి. ఈరోజు మనందరికీ తండ్రిగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని నమ్మే విషయంలో ఆయనకి సందేహం లేదు.
సందేహం లేకుండా ఏమాత్రం సంశయం లేకుండా హృదయపూర్వకంగా దేవుని నమ్మాడు. మరి దేవుడు ఏం చెబుతున్నాడు తన పత్రికలో, యోధా పత్రికలో ఏం చెప్పాడండి? సందేహపడు వారి మీద కనికరం చూపండి. ఎవరైనా దేవుడు లేడని, ఉన్నాడో లేడో అనే సందేహంలో ఉంటే వాళ్ళ మీద మీరు కనికరం చూపి వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళని బలపరిచి వాళ్ళని అగ్నిలో నుండి లాగినట్టుగా రక్షించండి అని దేవుడు చెప్తున్నాడు. సందేహపడు వారి మీద కనికరం ఎందుకు అంటే వాళ్ళని మనం దేవునిలో బలపరచకపోతే, దేవుడు ఉన్నాడన్న నమ్మకం వాళ్ళకు కలిగించకపోతే నరకానికి వెళ్ళిపోతారు. అందుకే వారి మీద మనం కనికరం చూపాలి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారిని నమ్మలేదండి యూదులు. యేసును క్రీస్తని అంగీకరించలేదట. యేసును క్రీస్తుగా వాళ్ళు అంగీకరించలేదు. ఆయన వాళ్ళ మధ్య అద్భుతాలు చేస్తూ, వాళ్ళ మధ్య సూచక క్రియలు చేస్తూ, వాళ్ళ మధ్య బోధలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు నీవు క్రీస్తువా కాదా, మాకు నమ్మకం కలిగేటట్లుగా చెప్పు, ఆ క్రీస్తువు నీవేనా అని అడుగుతున్నారండి. ఒక్కసారి యోహాను సువార్త చూద్దామండి. ఆ మాటలు యోహాను సువార్త 10:24-25 చూడగలిగితే యూదులకి క్రీస్తు మీద ఏమండి నమ్మకం కుదరటం లేదండి. చూద్దాం ఆ మాటలు. యోహాను సువార్త 10:24-25 యూదులు ఆయన చుట్టూ పోగై వాళ్ళు అంటున్నారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ఏంటయ్యా ఎంతకాలం మమ్మల్ని సందేహపరుస్తావు? వాళ్ళలో ఏమున్నాయండి సందేహాలు? ఈయన క్రీస్తా కాడా? చూశారండి, దేవుడు పంపిన ఆయనను నమ్మలేకపోతున్నారు, క్రీస్తుగా స్వీకరించలేకపోతున్నారు. యూదులు అందరూ కూడా గుమిగూడి వచ్చి అంటున్నారు, మాలో ఎందుకు ఈ సందేహాలు ఎంతకాలం? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుము అనిరి. అందుకు యేసు, నేను మీతో చెప్పాను కానీ మీరు నన్ను నమ్మరు. మీకెప్పుడు సందేహాలే, మీకెప్పుడు అనుమానాలే? నేను ఎన్నోసార్లు చెప్పాను, పరలోకము నుంచి పంపబడిన వాడను, పరలోకము నుండి వచ్చిన దేవుని కుమారుడను, క్రీస్తును అని నేను చెప్పాను. అయినా మీరు నన్ను నమ్మలేదు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నేను క్రీస్తు అని సాక్ష్యం ఇవ్వటం లేదా? మీరు ఎన్ని అద్భుతాలు చూస్తున్నారు? మీరు ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలు చూస్తున్నారు? నేను చెప్పే బోధ వింటున్నారు, నేను చేసే కార్యక్రమాలు అన్నీ కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు? ఇన్ని చూసి కూడా మీకు ఇంకా నమ్మకం కలగటం లేదు. ఇవి చూసిన తర్వాత అయినా మీకేం కలగాలి నమ్మకం? నేను క్రీస్తునన్న నమ్మకం మీకు కలగాలి. పాత నిబంధనలో క్రీస్తును గురించిన ప్రవచనాలు ఉన్నాయి కదండి. మెస్సయ్య వస్తాడని ఇశ్రాయేలు ఎదురు చూశారు. ఆ మెస్సయ్య రానే వచ్చాడు, కానీ యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా ఆయనను స్వీకరించలేకపోతున్నారు, క్రీస్తు అని నమ్మలేకపోతున్నారు. ఆలోచించండి, మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు సమరయ స్త్రీ అండి, ఆమె జీవితాన్ని మాత్రమే చెప్పాడు ఆయన. ఆమె ముందు అద్భుతమేమి చేయలేదు, కానీ ఆమె జీవితాన్ని, ఆమె ఒకప్పుడు ఎలా బ్రతికిందో, ప్రస్తుతం ఆమె పరిస్థితులు ఎలా ఉన్నాయో యేసుక్రీస్తు వారు చెప్పారు. బావి దగ్గర ఆమెను నీళ్ళు అడిగాడు. అమ్మా నాకు దాహమును కెమ్ము అని అన్నాడు ఆయనతో. ఆమె ఏమన్నదండి, మీరు యూదులు, మేము సమరయులము, మరి మీకు మాకు ఎటువంటి సాంగత్యం లేదు కదా, నీవెలా త్రాగుతావు ఈ బావిలో ఉన్న నీళ్లు, నీ దగ్గర తోడుకోవడానికి ఏ పాత్ర కూడా లేదే అని చెప్పి అన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేనెవరో నీకు తెలిస్తే నీవే నన్ను నీళ్ళు అడుగుతావు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడు కూడా దప్పెకగొనడు అని చెప్పాడు. ఆమె ఏమన్నది, అయ్యా ఆ నీళ్ళేదో నాకు ఇవ్వు, చాలా దూరం వచ్చేస్తున్నాను, కష్టంతో ఎంతో కష్టపడుతున్నాను ఈ నీళ్ల కోసం, ఆ నీళ్లు నాకు దయచేయము అన్నప్పుడు నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడు ఆయన. ఆమె ఏమన్నది, నాకు పెనిమిటి లేడని చెప్పింది కదా, నాకు పెనిమిటి లేడు అన్నప్పుడు ఆయన అంటున్నాడు,
నీకు ఐదుగురు పిరిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు. ఎప్పుడైతే తన బ్రతుకును ఆయన తెలియచేశాడో వెంటనే ఆ కొండ అక్కడ వదిలిపెట్టిందట. మీరు యోహాను సువార్త 4:28 నుంచి చూడగలిగితే ఆమె జీవితాన్ని యేసుక్రీస్తు వారు చెప్పగానే ఆమె ఏం చేసిందో చూడండి. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని మీరు వచ్చి చూడండి. ఏమని చెబుతుందండి? ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా. మీరు ఎందుకు ఎంతకాలం అనుమానాలతో ఉంటారు, ఎంతకాలం సందేహిస్తారు ఈయన గురించి? నాకు అర్థమైపోయింది, నా బ్రతుకునే ఆయన చెప్పాడు అంటే ఈయనే క్రీస్తు అని చెబుతుందండి. ఈయన క్రీస్తు కాడా అంటే క్రీస్తనే కదండి, నమ్మింది కదా. అనేక మందిని ఆయన యొద్దకు నడిపించిందండి, ఈయన క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చింది. ప్రియమైన దేవుని వారిలారా, ఆలోచించండి, యూదుల్లో యేసుక్రీస్తు వారిపై ఎన్ని సందేహాలు, ఆ మెస్సయ్య ఈయనేనా అనే సందేహాలు వాళ్ళలో కలగడం మనం చూస్తున్నాం. అంతేకాదు, అనేక మంది జన సమూహాలకు కూడా ఆయన మంచి బోధ చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపుతున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఇన్ని చేసిన ఈ యొక్క సహాయం పొందిన వాళ్ళలో కూడా సరైన నమ్మకం లేదండి. ఈయనే క్రీస్తని, ఈయనే మెస్సయ్య అని వాళ్ళు నమ్మలేదు. ఒక మాట మీరు చూడండి, ఆశ్చర్యపోతారు. యోహాను సువార్త 7:31 యోహాను సువార్త 7:31 మీరు చూడగలిగితే, మరియు జన సమూహములలో అనేకులు ఆయన యందు, చూసారండి, యేసునందు విశ్వాసముంచి, మళ్ళీ ఇదేం తిరకాసు చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచారట, మళ్ళీ ఏమంటున్నారండి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే. ఇప్పుడు ఈయన క్రీస్తు అని నమ్మటం లేదు వాళ్ళు, యేసును క్రీస్తు అని నమ్మటానికి వాళ్ళకు మనసు కుదరటం లేదండి. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలను చూశారు, కానీ ఈయన క్రీస్తు అన్న నమ్మకం వాళ్ళలో లేదు. మళ్ళా చదవండి ఆ మాట, మళ్ళా చదవండి, ఎంత బాగుందో. మరియు జన సమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి, మళ్ళీ ఇదేం మాట అండి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని అనుకుంటున్నారండి. అంటే యేసును క్రీస్తని వాళ్ళు నమ్మలేదు. ఈ యేసే ఆ క్రీస్తు, ఈ యేసే రాబోయే మెస్సయ్య, మనం ఇంతకాలం ఎదురు చూసిన ఆయన ఈయనేనని ఆ యూదులు నమ్మలేకపోతున్నారండి. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, ఆ యూదుల్లో ఉన్నటువంటి యూదులు ఇలా సణుగుకోవటం ఎవరు విన్నారనుంది అక్కడ, యూదులు ఇలాగూ సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయనను పట్టుకొని వచ్చుటకు ఆయన యొద్దకు బంట్రోతులను పంపించారట. అంటే ఆ యేసు ఎక్కడున్నాడో పట్టుకొని రండి, యేసు ఎక్కడున్నాడో పట్టుకొని రండి అని చెప్పి బంట్రోతులను పంపిస్తున్నారట అండి. ఎందుకు? ఆయన్ని తీసుకొచ్చి దారుణంగా చంపేయాలని. ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలుసా వీళ్ళు? ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు ఎందుకు చంపాలనుకుంటున్నారంటే, ఈ ప్రజలలో ఇప్పటికీ కొన్ని సందేహాలు ఉన్నాయి ఈయన మీద, ఈయన క్రీస్తు అనే నమ్మకం వాళ్ళకి ఇంకా సరిగా కుదరలేదు. ఒకవేళ ఈయనే క్రీస్తు అని నమ్మకం కుదిరితే మనల్ని వెంబడించేవాడు ఎవడు ఉండడు. ఈ ప్రజలు ఈ యేసును క్రీస్తు అని నమ్మకం ఉందే, వాళ్లకు సరైన నమ్మకం కుదరకముందే మనం ఏం చేయాలి, యేసుక్రీస్తును, ఆ క్రీస్తును ఈ భూమి మీద లేకుండా చేయాలి. అందుకే బంట్రోతులు పంపించారట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వెళ్ళేసరికి ఆయన బోధ చేస్తున్నాడు. ఆ బోధ విని వాళ్ళు ఆశ్చర్యపోయి ఆయన అసలు తీసుకుని రాకుండానే వచ్చారండి. అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, వీళ్ళే ఆయన మాటలకు అరెస్ట్ అయిపోయారు. ఈ మహానుభావుని తీసిపోయి వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు దారుణంగా చంపేస్తారు, ఈ మత పెద్దలైన వాళ్ళు. కాబట్టి ఈయనను వాళ్ళకు అప్పగించకూడదని వాళ్ళు ఉట్టి చేతులతోనే వెనక్కి వచ్చేసారండి.
చూసారా ఈ ప్రజలలో ఈయన క్రీస్తునే నమ్మకం కుదిరిందంటే ఇక మనల్ని ఎవడు వెంబడించడని చెప్పి స్వార్థ బుద్ధితో దుర్బుద్ధితో ఆ బంట్రూతును పంపించారండి ఈ ప్రజలలో ఈయనే క్రీస్తునే నమ్మకం కుదరకముందే అసలు ఆ క్రీస్తునే ఆయన ఈ భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి భూమి మీద యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే ఆయనను క్రీస్తు అని అంగీకరించడం చాలా మందికి బాధగానే ఉండండి అంగీకరించడానికి కష్టమైపోయింది ఇప్పటికి చాలా మంది ఎవండి ఆ యూదుల్లో ఉన్న వాళ్ళు యేసును క్రీస్తుని అంగీకరించలేదండి ఇంకా మెసయ వస్తాడని చాలా మంది ఎదురు చూసే వాళ్ళు లేకపోలేదు ప్రియమైన దేవుని వారలారా యేసుక్రీస్తును గురించి సందేహాలు ఉండకూడదు ఆయనే ఈ లోకానికి పంపబడబోయే క్రీస్తుని ప్రతి ఒక్కళ్ళు కూడా హృదయపూర్వకంగా నమ్మాలి నమ్మకపోతే ఎంత నష్టపోతాం అంటే పరలోకానికి వెళ్ళటం కూడా కష్టం బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ భూమి మీద ఉన్న కాలంలో చాలా మంచి పనులు చేశాడు కదా ఆయన గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి స్త్రీలు కనిన వారిలోనే యోహాను ఎంతో గొప్పవాడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు యోహాను గారి గురించి అలాంటి యోహాను యేసుక్రీస్తు విషయంలో కొంచెం సందేహపడ్డాడట ఏమండి హృదయపూర్వకం పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి లేడు ఆయన సందేహించాడు సందేహించడం వలన ఆయన స్థానం పరలోకంలో ఎంత దిగజారిపోయిందో మీరు బైబిల్లో చూడాలి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనము నుండి చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 2 3 వచనాలను మనము చూడగలిగితే క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో ఉండి విని చూడండి ఏమనుంటున్నాడు రాబోయే వాడవు నీవేనా రాబోవువాడవు నీవేనా మేము మరియొకని కొరకు కనిపెట్టుకొనవలెనా మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను చూసారండి అనుమానం ముందేమన్నాడు యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు అంతేకాదు నా వెనక ఒక ఆయన వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కానని పరిచయం చేసినటువంటి యోహానే చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తును గురించి కొంచెం సందేహపడ్డాడట ఏమంటున్నాడండి ఆయన శిష్యులు పంపించి కబురేం పెట్టాడు రాబోవువాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా చూసారా మెస్సయ వస్తాడు క్రీస్తు వస్తాడు అని మేము ఎన్నో ప్రవచనాలు చదువుకున్నాం మరి ఆయనవు నీవేనా మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలెనా అనే మాటను అడగటానికి పంపిస్తున్నాడండి శిష్యుల్ని అంటే ఆయనలో సందేహం బాప్తిస్మం ఇచ్చి యోహానులో కూడా ఏం కలిగింది సందేహం ఇలా సందేహపడినందుకు ఆయన స్థితి ఎంత దిగజారిపోయిందో చూడండి ఒకసారి అక్కడే 11వ వచనం 11వ వచనం స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఆయన కంటే గొప్పవాడు చూసారా అంటే పరలోక రాజ్యంలో ఆయన స్థాయి ఏమైపోయింది దిగజారిపోయింది పరలోకంలో అల్పుడైన వాడే అంటే పరలోకంలో అల్పస్థానములు ఉండేవాడే యోహాను కంటే గొప్ప స్థానములో ఉన్నాడట అంటే అల్పస్థానం కంటే ఇంకా దిగువ స్థానంలోకి వెళ్ళిపోయాడు ఎవరు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు సందేహం సందేహం క్రీస్తును గురించి అందుకే యూదా పత్రికలో దేవుడు రాయించాడు సందేహపడు వారి మీద కనికరము చూపండి ఏ ఏ విషయాల్లో ఈరోజు సందేహం కలిగి ఉంటున్నారు దేవుని విషయంలో దేవుడు పంపిన ఆ క్రీస్తు విషయంలో ఎందరో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సందేహపడు వారిని మనము కనికరపడి వారిని కనికరించి వాళ్లకు వాస్తవాలను మనం చెప్పాలి దేవుని గురించి క్రీస్తును గురించి
వాళ్ళకు స్పష్టంగా మనము తెలియజేయాలి. వాళ్ళని నరకాగ్నిగుండములో నుండి మనము రక్షించగలగాలి. ఇంకా ఏ విషయాల్లో మనుషులు సందేహపడుతూ ఉంటారంటే, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా మందిలో ఏముంటదండి, సందేహం. ఏమో అడిగితే ఈ విషయంలో దేవుడు సహాయం చేస్తాడా, నిజంగా భయంకరంగా ఈ రోగం ముదిరిపోయింది కదా, అసలు ఈ స్థితిలో నుంచి దేవుడు కాపాడతాడా అని అనుమానం, సందేహం కూడా ఈరోజు క్రైస్తవ్యంలో లేకపోలేదండి. ఇలాంటి వారి మీద మనం కనికరపడాలట. యాకోబు పత్రికలో ప్రార్థన విషయంలో ఆయన చెప్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక 1:5 మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. దేవుణ్ణి మనం ఏమడగాలండి? జ్ఞానం. దేవుణ్ణి ఏమడగాలో కూడా ఈరోజు లోకానికి సరిగా తెలియదండి. ఏదేదో భూ సంబంధమైనవన్నీ అడుగుతుంటారు. ఏమండి అడుగుతూ కూడా అందులో అనుమానాలే మరలా. అసలు అడగమన్నదేమిటి? ఎవనికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరిని గద్దెంపక, ఏమంటే జ్ఞానాన్ని మనం అడిగితే గద్దించడట. జ్ఞానాన్ని అడిగిన వారిని గద్దించక అందరికీ అడిగిన వారందరికీ ధారాళముగా దయచేస్తాడట. తర్వాత మాట చూడండి, అయితే అడిగే అతను, చూశారండి అక్కడ మంచి విషయం చెప్తున్నాడు. అయితే అతడు ఎలా అడగాలి? జ్ఞానం అడిగేవాడు ఏమాత్రమును సందేహపడక విశ్వాసముతో అడగవలను. చూశారండి, అంటే చాలామంది దేవుని అడుగుతారు కానీ వాళ్ళకి నమ్మకం ఉండదండి. సందేహాలతోనే దేవుడితో మాట్లాడతారు, సందేహాలు పెట్టుకొని దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. సందేహపడకుండా అడగటం నేర్చుకోవాలి. ఎవరిని మనం దేవునికి ప్రార్థన చేస్తున్నామంటే ఇక దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడనే నమ్మకంతో మనము చేయాలి. ఇక అందులో మనం సందేహపడకూడదు. సందేహపడకుండా దేవునికి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉండాలి. ప్రియులారా, ప్రార్థన విషయంలో అనేక మందికి సందేహాలు. దేవుడు ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడా, నాకు ఈ సహాయం ఆయన చేయగలుగుతాడా? చూసారండి సందేహాలు. ఇశ్రాయేలీయులు కూడా అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి సందేహాలు వ్యక్తం చేశారండి? ఈ అరణ్యంలో ఇంతమందికి, లక్షల మందికి ఆయన భోజనము సిద్ధపరచగలడా? ఒకవేళ మనం అడిగినా ఎంతమందికి ఆయన సిద్ధపరచగలడా? ఒకవేళ భోజనం ఇచ్చినా మనకు మాంసం ఇవ్వగలడా? ఇంతమందిని తృప్తిపరచగలడా అనే సందేహాలే వ్యక్తం చేస్తూ బ్రతికారండి. సందేహాలు. ప్రియులారా, మనము దేవుని విషయంలో, దేవుణ్ణి అడిగే విషయంలో ఎప్పుడు కూడా సందేహపడకూడదు. దేవుణ్ణి మనం ఏమడగాలి? జ్ఞానం అడగాలి. ఆ జ్ఞానం అడిగేటప్పుడు ఎలా అడగాలి? సందేహపడకుండా మనం అడగాలి. సందేహపడకుండా అడిగితే ఆయన తప్పనిసరిగా మనకు ధారాళంగా దయచేస్తాడు. మరొక విషయం చెప్తాను. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది తినేవాటి విషయంలో కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని తినమని, కొన్ని తినకూడదని చెప్పాడు. కొన్ని తినేవి ఉన్నాయి, కొన్ని తినకూడనివి ఉన్నాయి. అవి వాళ్ళకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రంలో అవి వ్రాయబడ్డాయి. మరి మనం దేనిని అనుసరించాలంటే క్రొత్త నిబంధనను అనుసరించవలసిన వారం. క్రీస్తును నమ్మిన మనం తినకూడను అంటూ ఈరోజు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే, పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ తిమోతి పత్రికలో ఆయన ఒక మంచి మాట తెలియజేశాడండి. 1 తిమోతి 4:4 నుండి మనం 5 వరకు చూడగలిగితే, తినేవాటి విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. ఇది నేను సొంతగా చెప్పే మాట కాదండి, బైబిల్లో పౌలు గారి ద్వారా దేవుడు చెప్పిన మాట. ఏమంటున్నాడు? దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది,
మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధించదగినది కాదు. ఏదియు అన్నాడంటే ఒకవేళ ఏదైనా ప్రక్కకు పెట్టేది ఉంటే మనం ఏదైనా నిషేధించేదంటూ ఉంటే దానిని చెప్పేవాడు ఆయన. ఎవడు ఇక్కడ ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఎడల ఏదియు నిషేధించదగినది కాదు అంటున్నాడండి. అంటే మనం ఏదైనా తినేటప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు ఆహారం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆహారం మన కళ్ళ ముందుకు రాగానే ఆహారం అనుగ్రహించిన దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధించదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యం వలనను మనము చేస్తున్న ప్రార్థన వలనను అది పవిత్రపరచబడుతుంది. దేవుడు పవిత్రపరుస్తున్నాడు అంటున్నాడండి. అంటే తినేటప్పుడు మనం సందేహించకూడదా? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదన్నప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది నిషేధించదగినది కాదన్నప్పుడు ఇక అనుమానంతో ఎందుకు తినాలి? కొందరట ఇలాంటి వాక్యాలు చదువుకొని కూడా అనుమానముతో తినేవాళ్ళు ఉంటారటండి. వాళ్ళ గురించి చెబుతూ రోమాపత్రిక 14వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20-21వ వచనాలు చూడండి ప్రియులారా. 20-21 భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. సమస్త పదార్థములు పవిత్రములే అన్నాడండి. సమస్త పదార్థములు దేవుడు సృజించినవి, సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో, చూసారండి, అనుమానం సందేహం, అనుమానముతో తిను వానికి అది దోషము. తర్వాత ఏమండి? అనుమానముతో తిను వానికి అది దోషం. 23వ వచనం కూడా చూడండి. అక్కడే అనుమానించువాడు తినిన ఎడల అతడు విశ్వాసము లేకుండా తింటున్నాడు గనక, కనుక అతడు దోషి అని తీర్పునందును. విశ్వాసమూలము కానిది ఏదో అదే పాపం. చూశారండి, విశ్వాసమూలము కానిది ఏదో అంటే సందేహంతో మనం చేసేది పాపం అటండి. సందేహంతో తిన్నామనుకోండి, విశ్వాసమూలము కానిది అది పాపము అంటున్నాడండి. సందేహంతో తినడం అది పాపం. సందేహం లేకుండా తినాలి. తినేటప్పుడు ఎలా తినాలి? దేవుడు సృజించిన ఆహార వస్తువులను తినేటప్పుడు ఎలా తినాలి? సందేహం లేకుండా, అనుమానం లేకుండా, సంశయము లేకుండా, విశ్వాసంతో తినాలి. తినొచ్చో తినకూడదో, తింటే ఏం జరుగుతుందో, తినకపోతే ఏం జరుగుతుందో, చాలామందిలో ఇలాంటి అనుమానాలు ఉంటాయండి. ఈరోజు క్రైస్తవ్యంలో ఎందరికో ఈ అనుమానాలు ఉన్నాయి. దేవుడు సృజించిన ఆహార వస్తువులు తినే విషయంలో ఎంతోమందికి అనుమానాలు, తినొచ్చో లేదో, తినొచ్చో లేదో. దేవుడు అంటున్నాడు, నీకు ఒకవేళ తినాలని అనిపిస్తే విశ్వాసంతో తినేసేయి. అనుమానంతో తినొద్దు. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. అంటే విశ్వాసం లేకుండా తింటే అది ఏటట? పాపం. పాపం వలన వచ్చు జీతము మరణం అని బైబిల్లో రాయబడింది. మరి పాపులు పరలోకానికి వెళ్తారా? అంటే అనుమానం మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? నరకం వరకు తీసుకెళ్తుంది. అలాగని ఎవరికైనా కొన్ని కొన్ని పదార్థాలు ఇష్టం ఉండదు, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టి తినేటట్టుగా బలవంతం చేయకూడదు. భోజనమును బట్టి దేవుని పనిని మీరు పాడు చేయకండి అంటున్నాడండి. తినేవాడు, దేవుడు సృజించిన వాటిని తినేవాడు నమ్మకంతో, విశ్వాసంతో, సందేహం లేకుండా తినాలి. సందేహపడకూడదు. అనుమానముతో తింటే అది దోషము. విశ్వాసమూలము కానిది ఏదో అదే పాపము. కాబట్టి అనుమానం అనేది ఉండకూడదు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు అది పవిత్రమైనదే. దేవుడు మన కోసం ఇచ్చినదే. మనం ఇశ్రాయేలీయులం కాదు కదండి ఏది తినాలి ఏది తినకూడదని ఆలోచించడానికి. మనం క్రైస్తవులం, మనకు క్రొత్త నిబంధన ఇవ్వబడింది. దేవుడు చెబుతున్నాడు, నేను సృజించిన ప్రతి వస్తువు మంచిదే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏదియు నిషేధించదగినది కాదు.
బైబిల్లో కొన్ని కొన్ని సందర్భాలు ఒక చోట ఒక విధంగా మరొక చోట మరో విధంగా ఉన్నప్పుడు ఆ రెండింటిని దగ్గరికి తీసుకొచ్చి మనం ఆలోచించగలగాలి. దేవుడి విషయాన్ని ఎందుకు చెప్పాడు, అక్కడ అలా ఎందుకు చెప్పాడు, ఇక్కడ ఇలా ఎందుకు చెప్పాడు, ఏది నిజం ఏది వాస్తవం అని మనం పరిశీలించి తెలుసుకొని వాస్తవాన్ని అనుసరించి మనం ముందుకు సాగిపోవాలి. అనుమానంతో ఉండకూడదు. ఇప్పటివరకు మనం ఏం చూసాం, దేవుని విషయంలో మన తండ్రి విషయంలో అనుమానం కలిగిన వారు ఎందరో ఉన్నారు. ఆయనను అనుమానంతో నమ్మకూడదండి, సందేహంతో నమ్మకూడదు. సందేహం లేకుండా ఆయనను మనం నమ్మాలి. క్రీస్తు విషయంలో కూడా అనేకమైన సందేహాలు యూదుల్లో ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పటికీ యేసుక్రీస్తు విషయంలో ఎన్నో సందేహాలు మనుషుల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు శిష్యులు కూడండి, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఈయన క్రీస్తా కాదా అనే సందేహాలు. మీరెందుకు సందేహిస్తున్నారు, మీలో ఎందుకు ఈ అనుమానాలు? మీకు ఒకవేళ అనుమానం ఉంటే నా దగ్గరికి రండి, నా ప్రక్కలో చేయి పెట్టి చూడండి, నా గాయాల్లో వేలు పెట్టి చూడండి అని చెప్పాడు కదా తోమాలంటి వాళ్ళతో. సందేహం ఉండకూడదండి యేసుక్రీస్తు విషయంలో. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన ఆ యేసే క్రీస్తని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. నీవు క్రీస్తువైతే చెప్పని యూదులు అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడండి, నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ మీరు నన్ను నమ్మలేదన్నాడు. కనుక ఆ యేసే క్రీస్తని మనం నమ్మాలి. ఇంకా దేవునికి ప్రార్థన చేసే విషయంలో కూడా మనలో ఏముండకూడదు, సందేహాలు ఉండకూడదు. సందేహం లేకుండా దేవునికి ప్రార్థన చేయాలి. తినేవాటి విషయంలో కూడా మనకేముండకూడదు, సందేహాలు ఉండకూడదు. సందేహంతో తింటే అది పాపం, పాపం వలన మనం నరకానికి వెళ్ళిపోతాం. పాపము వలన వచ్చు జీతము మరణం, అది రెండవ మరణం, నరకం. యుగయుగాలు అగ్నిగుండంలో మనము బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి యుగయుగాలు ఆరని అగ్నిగుండంలో మనం కాలిపోకుండా ఉండాలి అంటే మనలో సందేహాలు ఉండకూడదు. మనలో ఉండకూడదు, ఎవరిలోనైనా ఒకవేళ సంఘంలోకి వచ్చిన వాళ్ళలో దేవుని పిల్లల్లో సందేహాలుంటే, వాక్యం విషయంలో కానీ దేవుని విషయంలో కానీ ఏ విషయంలోనైనా దేవుడు చెప్పిన విషయాల్లో సందేహాలుంటే వాళ్ళ సందేహాలను మనం తీర్చగలగాలి. చక్కగా వాక్యాన్ని వాళ్లకు తెలియచేసి వాళ్ళలో విశ్వాసాన్ని మనం నింపగలగాలి. అలా నింపితే, వాళ్ళని విశ్వాస వీరులుగా మనం నిలబెట్టగలిగితే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకే మన మీద ఒక బాధ్యత పెట్టాడు, సందేహపడు వారి మీద. యూదాపత్రిక 22వ వచనం చదువుకున్నాం, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. తర్వాత మాటలు అంటాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరు రక్షించండి. మనం ఇతరుల సందేహాలు తీర్చగలిగితే, మనము సందేహపడకుండా ఇతరుల్లో ఉన్న సందేహాలను మనం తీర్చగలిగితే మనము అగ్నిలో నుండి ఆ వ్యక్తులను లాగినట్టే. కనుక వాక్యాన్ని బాగా నేర్చుకుందాం, అనేక మందికి దేవుని గురించి తెలియచేద్దాం, అనేక మందిలో ఉన్న సందేహాలను మనం తీరుద్దాం, పరలోక రాజ్యానికి అనేక మందిని మనం వారసులుగా చేద్దాం.